హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, పడక గదిలో ఈ రాసుల వారు చాలా స్వార్థపూరితంగా ఉంటారు. మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. శృంగారం అనగానే యువతలో ఏదో తెలియని ఉత్సాహం, ఊపు వచ్చేస్తూ ఉంటాయి. తాము ఎప్పుడెప్పుడు ఆ కార్యంలో పాల్గొందామా, పార్ట్నర్స్తో ఆస్వాదించాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. పెళ్ళైన కొత్తలో తాము పడక గదిలో రెచ్చిపోవాలని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే శృంగారం అనేది కపుల్స్ మధ్య దూరాన్ని తగ్గించి సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతుంది. ఇదంతా జరగాలంటే ఆ కార్యంలో ఆడ మగవారి పాత్ర సమాన స్థాయిలో ఉండాలి. అప్పుడే ఆలుమగల జీవితం అన్యోన్యంగా సాగుతుంది. అయితే ఇద్దరిలో ఏ ఒక్కరూ పార్ట్నర్స్ను పట్టించుకోకపోయినా సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే పెళ్ళైన వారిలో కొందరు తమ పార్ట్నర్స్ను పడక గదిలో పట్టించుకోకుండా తమ పని అయ్యిందా లేదా అని మాత్రమే చూసుకుంటారు. ఇంకా కొందరు ఆ కార్యం విషయంలో చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. అయితే అలాంటి వ్యక్తులను కనిపెట్టడం కొంచెం కష్టమే. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం పడక గదిలో స్వార్థపూరితంగా ఉండే రాశి చక్రాలు తెలుసుకోవచ్చు. మరి అందులో ముందుగా మేషరాశి వారు తమ భాగస్వామితో పడక గదిలో శృంగారం చేసే సమయంలో చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. కేవలం తమ మాత్రమే సుఖాన్ని పొందాలని భావిస్తారు. తమ సంతోషం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తమ భాగస్వామి ఆనందంతో వారికి అస్సలు పట్టదు. అందుకే వీరు ఆ కార్యంలో పాల్గొని కూడా ఎక్కువ సంతోషాన్ని పొందుతారు. అయితే తమ భాగస్వామి హ్యాపీగా ఉంటున్నారా లేదా అనే విషయాన్ని మరిచిపోతూ ఉంటారు. ఇక సింహరాశి వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా విషయాల్లో జాలి దయ చూపుతారు. కానీ పడక గదికి వచ్చేసరికి భాగస్వామి దగ్గర స్వార్థపూరితంగా మారే అవకాశాలు ఉంటాయి. వీరు తమ భాగస్వామితో ఎక్కువ ఆనందాన్ని పొందాలని కోరుకుంటారు. కానీ తమ పార్ట్నర్స్ను సంతోషపెట్టాలని మాత్రం ఆలోచించరు. ఇక కన్యరాశి వారు తమ భాగస్వామితో కాకుండా చాలా సందర్భాలు స్వార్థపూరితంగా ఉంటారు. అంతేకాదు వీరు స్వార్థంతో ఉన్నందుకు చాలా సంతోషపడతారు. అదే సమయంలో పడక గదిలో పార్ట్నర్తో సైతం చాలా సెల్ఫిష్గా ఉంటారు. వీరు ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు కేవలం తమ సంతోషానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఇక ధనుసు రాశి వారు ఏ విషయంలోనూ నిబద్ధతగా ఉండరు. అందుకే వీరు తమ భాగస్వామి విషయంలో ఎక్కువ ఆసక్తి చూపరు. ఇక అదే సమయంలో పడక గదులు ఆ కార్యంపై కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరు. బెడ్రూమ్లో తమ పార్ట్నర్స్తో ఆ కార్యంలో పాల్గొన్న తర్వాత కూడా చాలా మూడీగా ఉండిపోతారు. శృంగారం తర్వాత తమ భాగస్వామితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక మకర రాశి వారు తమ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని భావిస్తారు. అదే సందర్భంలో శృంగార విషయంలో కూడా తమ భాగస్వామిని ఎక్కువ కంట్రోల్ చేస్తారు. ఇక పడక గదులు తమ భాగస్వామి వారంతటి వారే వచ్చి తమకు లొంగిపోవాలని కోరుకుంటారు. అంతేకాదు వీరు చాలా సందర్భాల్లో తమదే ఆధిపత్యం కావాలని కోరుకుంటారు. శృంగార విషయంలోను భాగస్వామి పైన తమదే పై చేయిగా ఉండాలని కోరుకుంటారు. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశుల వాళ్ళు పడక గదిలో ఇటువంటి మెంటాలిటీ కలిగి ఉంటారు, అంటే స్వార్థపూరితంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.